భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను అంటూ ఏప్రిల్ 20న మహేష్ వాయిస్తో థియేటర్లు మారుమ్రోగనున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, కైరా అద్వానీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా భారత్ అనే నేను. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో దర్శనమీనున్నాడు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మొదలుకుని ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా ఓ రేంజ్లో ప్రేక్షకాదరణ పొందాయి. ఇక భరత్ భారీ బహిరంగ సభ అయితే అంగరంగ వైభవంగా అశేష అభిమానలోకం మధ్య ఘనంగా జరిగింది. ఇవన్నీ చూసి తెలుగు సినీ చరిత్రలో భరత్ ఓ కొత్త అధ్యాయం లిఖించడం ఖాయం అని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఇప్పటి వరకు నెలకొన్న భారీ అంచనాలకు మరింత బూస్టింగ్ ఇస్తూ ఓ హామీ ఇచ్చేశాడు డివివి దానయ్య. మా బ్యానర్కి భరత్ అనే నేను గర్వపడే సినిమా. అసెంబ్లీ సెట్కి 2 కోట్లు ఖర్చు పెట్టాం. వచ్చాడయ్యో సాంగు కోసం 4 కోట్లు పెట్టాం. దానయ్య అనే నేను, భరత్ అనే నేను అందరినీ అలరిస్తుందని హామీ ఇస్తున్నాను అని అన్నారు. దానయ్య ఇచ్చిన ఈ హామీతో మహేష్ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపైంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమా రూపొందించబడింది. ఈ చిత్రం ఈ శుక్రవారమే థియేటర్లోకి రానుంది.